నాగార్జునసాగర్పై బీజేపీ లేటెస్ట్ ప్రోపగండా అస్త్రం అంటే ప్రచారాస్త్రం ప్రయోగించింది ఈ ప్రచారాస్త్రం ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ చేస్తున్నాడు జానారెడ్డి గెలుస్తున్నాడనే టీఆర్ఎస్ ఇంటర్నల్ సర్వేలు చెప్తున్నాయి అందువల్ల టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుడైన జానారెడ్డికి సహకరించి గెలిపిస్తుంది ఎందుకు అంటే బీజేపీ కనుక గెలిస్తే టీఆర్ఎస్కు ఇబ్బంది అవుతుంది బీజేపీ ప్రత్యామ్నాయంగా ముందుకొస్తోంది దుబ్బాక జీహెచ్ఎంసీలో బీజేపీ హవా చూపింది గనక సాగర్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవకూడదనే ఉద్దేశంతో టీఆర్ఎస్ జానారెడ్డికి మద్దతు ఇస్తోంది అన్నది బీజేపీ ఆరోపణ నిన్నటిదాకా ఏం జరిగింది అసలు జానారెడ్డినే బీజేపీ ఆహ్వానిస్తోంది జానారెడ్డి గవర్నర్ పదవికి కూడా ఆశ చూపారు జానారెడ్డినో లేదా లేదా జానారెడ్డి కొడుకును ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు అనేది ఒక వార్త వచ్చింది ఇప్పుడు జానారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి గెలవబోతున్నాడు టీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తుందని బీజేపీ తాజాగా ఆరోపిస్తుంది ఇక్కడ రెండులో రెండు రెంట్లో పసగని అంశం ఏంటంటే జానారెడ్డి గెలవబోతున్నప్పుడు టీఆర్ఎస్ మద్దతు ఎందుకు జానారెడ్డి గెలవబోతున్నప్పుడు టీఆర్ఎస్ మద్దతు తీసుకుని గెలవాల్సిన అవసరం లేదు కదా సో జానారెడ్డి గెలవాలి అనుకున్నప్పుడు టీఆర్ఎస్ మద్దతు అవసరము జానారెడ్డికి లేదు మద్దతు ఇచ్చే పరిస్థితి టీఆర్ఎస్కు ఉండదు ఎందుకంటే ఎలాగో గెలుస్తున్నాడు కనుక సో అందువల్ల ఎలాగో గెలిచినప్పుడు అవసరం ఏముంటుంది అనే క్వశ్చన్ ఆన్సర్ లేదు ఇక రెండవది ఏంటంటే పోటీ ఎవరెవరికి నాగార్జున సాగర్లో ఇప్పటివరకు అన్లెస్ అని మిరాకిల్ జరిగితే తప్ప సో ఆ మిరాకిల్ జరిగితే తప్ప అనేది రాజకీయాల్లో ఎప్పుడైనా ఉంటుంది ఎవరో మేము చేయలేం నేను అనేకసార్లు చెప్పాను రాజకీయాలు క్రికెట్ లాంటిది సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్ అండ్ క్రికెట్ అని సో అనూహ్యమైన పరిణామం ఏదైనా వస్తే తప్ప పోటీ టీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉంటుంది సో టీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉండేటప్పుడు వాళ్ళు రెండు పార్టీలు సహకరించుకొని ఎవరిని ఓడిస్తారు అంటే బీజేపీని ఓడించడానికి టీఆర్ఎస్ కాంగ్రెస్లు సహకరించుకుంటున్నాయి అనేది బీజేపీ ఒక పొలిటికల్ నెరేటివ్ని చెప్పదలుచుకుంది అంటే ఆ పొలిటికల్ నెరేటివ్ ద్వారా తనను వ్యతిరేకించే ఎవరైనా కలుస్తున్నారు అనేటువంటి ఒక రాజకీయ అంశాన్ని బీజేపీ చెప్పదలుచుకుంది ఇది ఇప్పుడే కాదు మీకు దుబాక్ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ప్రచారం చేసింది అసలు కాంగ్రెస్ అభ్యర్థి అయిన చెరుకు శ్రీనివాస్రెడ్డిని టీఆర్ఎస్ఏ పంపించింది టీఆర్ఎస్ కావాలనే కాంగ్రెస్లో పోటీ పెట్టింది ఈ రెండు పార్టీలు ఒక్కటే అనే అంశాన్ని దుబ్బాకలో ప్రచారం చేసి మంచి విజయాన్ని సాధించింది ఈవెన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఇదే ప్రచారం బీజేపీని వ్యతిరేకించే వాళ్ళంతా అవుతున్నారు అనేది బీజేపీ వాదన సో జాతీయ స్థాయిలోమో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళంతా చైనా పాకిస్తాన్లతో కుమ్ముకారని చెప్పినారు ఇక్కడ కూడా వీళ్ళు కలుస్తున్నారని చెప్తారు ఈ మధ్య టీవీలో ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులందరితో జరిగినటువంటి చర్చలో కూడా జరిగింది ఇదే సో బీజేపీని వ్యతిరేకిస్తే టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినట్లే టీఆర్ఎస్ గడుపు కొరకే బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అనే వాదన బీజేపీ నాయకుడు రామచంద్రరావు పెట్టాడు అప్పుడు నేను అన్నాను అయితే మీరు నన్ను విమర్శిస్తే మీరు టీఆర్ఎస్ను గెలిపించడానికే విమర్శిస్తున్నారని మనం అనుకోవాల్సి వస్తుంది కదా అని సో అందువల్ల ఇదొక పొలిటికల్ ప్రాపగండాలో భాగం అంటే తమను వ్యతిరేకించే వాళ్ళంతా ఏకమై ఏకమవుతున్నారు కుమ్ముక్ అవుతున్నారు బీజేపీని ఓడించడానికి అందరూ కలుస్తున్నారు అనేటువంటి ఒక భావనను ప్రవేశపెట్టడానికి జరిగేటువంటి ఒక ప్రయత్నం రాజకీయాల్లో టీఆర్ఎస్ పోటీ చేయకుండా జానారెడ్డికి ఏమైనా మద్దతు ఇస్తుందా కాంగ్రెస్ అభ్యర్థిగా ఒక్కసారి ఒక రాజకీయ పార్టీ అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ పోటీ పెట్టాక తన ఓట్లు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి వేయమని చెప్పడము సాధ్యం కాదు చెప్పినా ఓట్లు అలా పడడము సాధ్యం కాదు చెప్పితే రేపు ఏం జరుగుతుంది ఉదాహరణకు బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ సాగర్లో పోటీ చేస్తుంది జానారెడ్డి గెలుస్తాడు సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉండి థర్డ్ పొజిషన్లో టీఆర్ఎస్ ఉందనుకుందాం టీఆర్ఎస్కు ఐదు వేలు మూడు వేల ఓట్లు వచ్చాయి కానీ అన్ని ఓట్లు తీసుకెళ్లి జానారెడ్డికి ఇచ్చింది అనుకుందాం దానివల్ల టీఆర్ఎస్ గౌరవం పెరుగుతుందా టీఆర్ఎస్ గౌరవం ఇంకా తగ్గుతుంది కదా అంటే బీజేపీ బలాన్ని తగ్గించడానికి టీఆర్ఎస్ జానారెడ్డి గనుక ఓట్లేస్తే యాక్చువల్గా బీజేపీ బలం పెరుగుతుంది ఎందుకు అప్పుడు టీఆర్ఎస్ థర్డ్ పొజిషన్లోకి పోయి బీజేపీ సెకండ్ పొజిషన్లోకి వస్తుంది అది టీఆర్ఎస్ కోరుకుంటుందా లాజికల్గా మీరు ఆలోచించండి అసలు టీఆర్ఎస్ఏ పోటీలో లేదు పోటీ కాంగ్రెస్కి బీజేపీకి మధ్యలో ఉంది అనే రాజకీయ వాతావరణం ఏర్పడటానికి టీఆర్ఎస్ కోరుకుంటుందా సో లాజిక్ ఏమైనా ఉందా దాంట్లో తర్కం ఉందా ఒక్కసారి టీఆర్ఎస్ అంటూ పోటీ చేస్తే టీఆర్ఎస్ఏ కాదు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఒక రాజకీయ పార్టీ అందులో రాష్ట్రంలో పాలిస్తున్న పార్టీ నాగార్జున సాగర్ సిట్టింగ్ సీట్ కలిగిన పార్టీ ఒక్కసారి అభ్యర్థిని పెట్టిన తర్వాత అధికారికంగా జానారెడ్డికి ఓట్లు వేస్తే జరిగేది నష్టం ఎవరికి టీఆర్ఎస్కే కదా పోనీ బీజేపీని ఓడించడం ఓడించాలనే లక్ష్యంతో జానారెడ్డిని గెలిపించినా కూడా దాని టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి థర్డ్ పొజిషన్ పోతుంది కదా సో ఆ థర్డ్ పొజిషన్కు పోయి ఘోరంగా డిపాజిట్ గల్లంతేయడానికి టీఆర్ఎస్ తనంతట తానుగా తీసుకెళ్లి జానారెడ్డి కొట్లేస్తుందా అందువల్ల రాజకీయంగా సాధ్యమయ్యేటువంటి పనే కాదు కానీ బీజేపీ ఎందుకు ప్రచారం చేస్తుంది అంటే ఒకటి తనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కాంగ్రెస్లు ఏకమవుతాయి అవుతున్నాయని గతం నుంచి చేస్తున్న ప్రచారాన్ని ప్రజల్లో నమ్మించడానికి రెండు రేపు తాము ఓడిపోయి ప్రభావం చూపకపోతే ఇది మా తప్పు కాదు అక్కడ జానారెడ్డి స్ట్రాంగ్ క్యాండిడేటు దాంతోపాటు టీఆర్ఎస్ కూడా కలిసింది అని రేపు భవిష్యత్తులో ఓడిపోతే సమాధానం చెప్పుకోవటానికి ఇప్పటి నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయడం తప్ప మరొకటి కాదు సో ఈ రెండు లక్ష్యాలతోనే టీఆర్ఎస్ కా జానారెడ్డికి ఓటేస్తుంది అనే అంశాన్ని ముందుకు తెస్తోంది టీఆర్ఎస్ అంటూ పోటీ చేయకుండా జానారెడ్డికి మద్దతు ఇస్తే వేరే విషయం కానీ ఒక్కసారి పోటీ చేసిన తర్వాత తన ఓట్లు తీసుకెళ్లి ఇంకో పార్టీకి ఏ పార్టీ వేయదు టీఆర్ఎస్ఏ వేయదు కాదు బీజేపీ కూడా వేయదు అందులో అధికారం ఉన్న పార్టీ ఎప్పుడు లేదు ఓన్లీ ఒక ఇన్సిగ్నిఫికెంట్ ప్లేయర్ అయినా వేస్తే అవకాశం ఉంటుంది